నిజాంపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలో మున్నూరు కాపు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మాంకాలమ్మ బోనాలను డప్పు చప్పులతో బైండవారి నృత్య ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పోచమ్మ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కులస్తులు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మహంకాలమ్మకు పోచమ్మకు బోనాలు సమర్పించామన్నారు. ఈ అమ్మవారి కృపతో గ్రామంలో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తాడెం మల్లేశం, నాయని లక్ష్మణ్, వెంకటేశం, శ్రీనివాస్, మహేష్, రాజు, తాడెం రాములు, వెంకటేష్, తిరుపతి శ్రీనివాస్, శేఖర్, రవి, తాడెం మల్లేశం, సిద్ధరాములు మహిళలు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ అమ్మవారి దయ ఎప్పటికీ ఉండని, మా గ్రామంపై ఉండని చెప్పుకుంటున్నాము. మంచి వాటిలో మంచి పంటలు వాడి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ మహంకాళి అమ్మకు